हाई हेलो नमस्ते वेलकम टू इंदूस क्रिएटिव टॉक्स वीडियो लो मरी कोई जीवित सत्याकंदा पैन उड़ी चूसी बाधपड़ नी पै नी असह्य वे नी क्रिंदी चुलकन चूड़क तल पगर वस्तु निवर तोनू पोलचुक नीलागे उलवगलवने नमक वस्तु పుట్టుకతో ఏ ఒక్కరి జీవితము కూడా పూలవనం కాదు అందరి జీవితాలు పడిలేచే బ్రతుకులే మన ఒక్కరికే కాదు అసలు భూమిపై సమస్యలు లేని మనిషే లేడు అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఆశతో నవ్వుతూ జీవించడం అలవరుచుకోవాలి అదే జీవిత రహస్యం ఓట్లను సంపాదించి మహా అయితే ఒక పూట టిఫిన్ రెండో పూట భోజనం ఖరీదైన మంచం మీద పడుకోవడం అండ్ సమయం వచ్చినప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అంతకమించి క్రొత్తగా ఏమైనా ఉందా ఎవరికైనా ఆ మాత్రం దానికి అడ్డదారుల్లో సంపాదించి మనశ్శాంతి లేకుండా చావడం అవసరమా ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు అనువంత అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి సముద్రమంత సంపద ఉంటే సరిపోదు సమయానికి సాయం చేసే గుణం కూడా ఉండాలి నారదముని ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు ఈ మనుషులంతా ఎల్లప్పుడూ దుఃఖంలో ఎందుకుంటున్నారు అని శ్రీకృష్ణుడు అద్భుతంగా జవాబు ఇచ్చాడు ప్రతి మనిషి ఆనందాలు ఉన్నాయి కానీ ఎవరికి వారు ఇంకొకరి ఆనందాలను చూస్తూ ఓర్వలేక దుఃఖిస్తుంటూ ఉంటారు నిజాయితీ అనేది ఒక వ్యక్తి తనకు తానుగా మలుచుకున్న ఒక అమూల్యమైన అలవాటు విలువ లేని వాళ్ళ దగ్గర దీన్ని ఆశించవద్దు శారీరక బలం ఉన్నవారు ఎదుటివారిని ఓడించడం సులువే కానీ వారి మనసును గెలవడమే కష్టం అనగదొక్కాలని అనుకోరు గుణవంతులు ఎన్నడూ కూడా శత్రువును కూడా పైకి తేవాలనే చూస్తారు గుణవంతులకు ఇతరులకు సహాయం చేయడమే గొప్ప లక్షణం దాన్ని గుణహీనులు పక్కదారి పట్టిస్తారు అందరూ గడిచిపోయిన గతం గురించి పడే తపనలో సగం ఇవాళ రోజు గురించి పడితే వారి జీవితం ఎంతో మారుతుంది జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం ఎందుకో తెలుసా బాధ కన్నా కూడా వారితో బంధం ముఖ్యం కాబట్టి కానీ వాళ్ళకి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు మీ కోసం నవ్వే కళ్ళు ఎన్నో ఉండొచ్చు కానీ మీ కోసం ఏడ్చే కళ్ళు మాత్రం కొన్నే ఉంటాయి స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలు బయటికి చెప్పేస్తారు మనసులో ఏది దాచుకోరు వాళ్ళకు ప్రేమించడం తప్ప నటించడం రాదు వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది వాళ్ళ ప్రేమ జీవితకాలం ఉంటుంది లక్షల లక్షలు పెట్టి ముడిపడిన బంధాలు కన్నా కూడా ఏమీ ఆశించకుండా మనసుతో ముడిపడిన బంధమే చాలా గొప్పది ఒక చెడు అలవాటుకి బానిస అయినా పర్వాలేదు కానీ ఒక మనిషికి మాత్రం బానిస కాకూడదు ఎందుకంటే వాళ్ళు లేని రోజులు ఉండాల్సి వస్తే భరించలేం కాబట్టి ముళ్ళున్న మొక్కకు నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా కూడా ఎంత మంచిగా ఉన్నా నువ్వు ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం ఎప్పటికీ మారదు మంచి ఆలోచన ఉండవలసిన చోట ఉంటే బూడిద కూడా విభూది అవుతుంది మనం ఉండాల్సిన చోట ఉంటే మనం అడగకుండానే మనిషికి విలువ అదే వస్తుంది
తుమ్మచెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గాని గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం. నమ్మకం ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు. మోసం చేసిన వారిని ఎప్పటికీ నమ్మకుని జీవితంలో మిత్రమా. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన అందరికీ కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్న గంటని యాక్టివేట్ చేసుకుంటే మూడు ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ నుంచి పొందాలి అంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మీరు అందిస్తారనే కోరుకుంటూ ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నా. సైనింగ్ ఆఫ్ హిందూస్ క్రియేటివ్ టాక్స్.